హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే న్యూస్. ప్రజెంట్ వయసుతో సంబంధం లేకుండా చిన్న నుండి పెద్దవారి వరకు అందరినీ బాధిస్తున్న సమస్యల్లో ఒకటి జుట్టు తెల్లబడడం. అయితే తెల్లబడిన జుట్టుని తిరిగి నల్లగా ఎలా మార్చుకోవాలో, దానికి పాటించవలసిన చిన్న చిట్కాలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సాధారణంగా జుట్టు తెల్లబడుతుంది అనగానే చాలామంది హెయిర్ డై వేసుకోవడానికే మొగ్గు చూపిస్తారు. దానికి కారణం చాలా తక్కువ టైంలోనే జుట్టుని నల్లగా కనిపించేలా చేసుకోవచ్చు. అయితే కాస్త శ్రద్ధ వహిస్తే, తీరిక సమయంలో కొన్ని చిట్కాలు పాటిస్తే ఈ సమస్య నుంచి బయటపడచ్చు. అందులో మొదటిది ఏంటో చూద్దాం. ఉసిరికాయలో నుంచి తీసిన రసాన్ని రోజు తాగడం ద్వారా జుట్టు తెల్లబడకుండా ఉండడమే కాదు, తిరిగి నల్లగా కూడా మారుతుంది. జుట్టు రాలిపోవడం, చివర్లు చిట్లిపోవడం వంటి సమస్యలకు సైతం చెక్ పెట్టొచ్చు. ఈ రసం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇక ఉసిరికాయల్ని కొద్ది గంటల పాటు నానబెట్టి ఆ తర్వాత అందులో చెంచా నీలగిరి తైలం అంటే యూకలిప్టస్ ఆయిల్ కలిపి రాత్రంతా పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాతి రోజు ఉదయాన్నే ఈ మిశ్రమంలో ఒక గుడ్డు, కొద్దిగా నిమ్మరసం, పెరుగు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు ప్యాక్లా వేసుకొని ఒక 15 నుంచి 20 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో తల స్నానం చేస్తే సరిపోతుంది. ఈ విధంగా తరచూ వీలైనప్పుడల్లా చేయడం వల్ల 15 రోజుల్లోనే మంచి ఫలితం కనిపిస్తుంది. జుట్టు తిరిగి నలుపు రంగులోకి మారడం కూడా మనం ఇట్టే గమనించవచ్చు. ఇక రెండవది, జామ ఆకుల్ని కూడా జుట్టుని నల్లగా చేయడానికి ఉపయోగించుకోవచ్చు. అదేలానో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం గుప్పెడు జామ ఆకుల్ని తీసుకొని మెత్తగా ముద్దగా చేసుకొని దీన్ని తలకు అప్లై చేసి కాసేపు ఆరనిచ్చి తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇక తర్వాత మూడవది, కొద్దిగా కొబ్బరి నూనె తీసుకొని అందులో చెంచా నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంతో కురులకు బాగా మర్దన చేసుకోవాలి. ఇలా 30 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే సరి. సో విన్నారు కదా ఫ్రెండ్స్, తెల్లబడిన జుట్టుని తిరిగి నల్లగా ఎలా మార్చుకోవచ్చు. మీరు కూడా ఈ చిన్ని చిట్కాలు రిస్క్ అనుకోకుండా పాటించండి. నల్లగా నిగనిగలాడే కురులతో అందంగా మెరిసిపోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫైనల్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం